ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ స్వీట్ రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనకి అవిస గింజలు అంటారు దీంతో మంచిగా టేస్టీగా హెల్దీగా లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వెల్కమ్ టు ఫైవ్ ఫ్లేవర్స్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే హలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఒక ప్యాన్లో ముందు 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకుని లో టు మీడియం హీట్లో స్లోగా లైట్గా ఫ్రై చేసుకోవాలి నేను రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే కప్తోనే మెజర్ చేసి చూపిస్తున్నాను ఇలా ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేయకపోతే తినేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది అందుకే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేస్తే ఫ్రై చేసి పైన పొట్టు తీసేసి యూజ్ చేయండి ఇలా లైట్గా జీడిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకుని 4 టేబుల్ స్పూన్స్ రాగిపిండి వేసి లైట్గా రాగిపిండిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక రాగిపిండిని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు జీడిపప్పు ఫ్లాక్స్ సీడ్స్ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా జీడిపప్పుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రాగిపిండిలో వేసుకుని రాగిపిండి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రెండు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్కి కొంచెం తక్కువ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇంకా కావాలంటే మీ టేస్ట్కి సరిపడా స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లం కూడా ఫ్లాక్స్ సీడ్ మిక్స్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెల్ట్ చేసిన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి ఫ్లాక్స్ సీడ్స్ మిక్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని లడ్డు షేప్లో రోల్ చేసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్తో హెల్దీగా లడ్డు రెడీ అయిపోయింది ఇలాగే అన్నీ లడ్డు షేప్లో రోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా హెల్దీ స్నాక్ ఆర్ స్వీట్ చేయాలనుకుంటే ఇలా ఫ్లాక్స్ సీడ్స్ అండ్ బెల్లంతో లడ్డు ట్రై చేయండి ఈ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు హెల్దీయే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి